हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडी। हाय अंडी, ई रोजु मीकु वेस्टर्न टाप चूपिस्तानु। क्लाथ वच्चेसि शॉर्ट पीस, री गिफ्ट कनी गिफ्ट कनी इच्चिन शॉर्ट पीस नि पक्ककु पेट्टेस्तां कदा, वीटिनि करेक्ट गा यूज चेसुकोवडं चूपिस्तानु। इदि तीसेसि షోల్డర్ వచ్చేసి 7 పెట్టుకో। ఇది నార్మల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి లేదు, దీని టేప్ తో ఇబ్బంది అనుకుంటే ఏదైనా మీకున్న టాప్ ని పెట్టేసేనా, యాజ్ ఇట్ ఇస్ గీసుకోవచ్చు। నైన్ చెస్ట్ గౌన్ వచ్చేసి 15 వరకు పెట్టుకోవాలి। ఇక్కడ నడుం పాయింట్ పై నుండి 15 ఆర్ 14, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే 14 పెట్టుకోవాలి, పొడవు ఉన్న వాళ్ళకైతే 15 పెట్టుకోవాలి। ఇక్కడికంటే ఇక్కడ 1/2 ఇంచ్ తక్కువ వరకు మార్క్ పెట్టుకోవాలి, అప్పుడు షేప్ కరెక్ట్ గా వస్తుంది। ఈ రెండింటిని కలుపుకోవాలి। ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, వెస్ట్రన్ టాప్ కదా అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఉండదు, 1 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి। ఈ రెండింటిని కలుపుతూ లైన్ గీసుకోవాలి। లెంగ్త్ వచ్చేసి ఈ షార్ట్ పీస్ ఎంత ఉందో అంత లెంగ్త్ తీసేసుకున్నాను, 44 ఉంది। పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ స్టిచెస్ కెళ్ళిపోతుంది, సో 43 ఉంటుంది, అంత పొడవు అలాగే పెట్టేసాను। గేరా కూడా సేమ్, షార్ట్ పీస్ ఎంత ఉందో గేరా కూడా అంతే పెట్టేసాను। ఇక్కడ తీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం, నెక్ మార్క్ చేసుకున్నాక కట్ చేసుకుందాం। ఇది వెస్ట్రన్ టాప్ అని చెప్తున్నాను కదా, అందుకని నెక్ డీప్ ని ఎక్కువ కాకుండా కాస్త తక్కువ పెట్టుకోవాలి। షోల్డర్ వచ్చేసి 4, నెక్ వచ్చేసి 3 వరకు ఉంచుకొని ఇటువైపు 4 పెట్టుకోవాలి। నార్మల్గా అయితే 5 5 1/2 ఇంచెస్ పెట్టుకోమని చెప్పినాను కదా, దీనికైతే 4 పెట్టుకుంటే సరిపోతుంది। ఇటువైపు కూడా 3 వరకు పెట్టుకొని మార్క్ వేసుకోవాలి। ఇలా టేప్తో కట్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే డ్రెస్ని దీనిపైన పెట్టేసి కట్ చేసుకొని, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను, దానిలా కట్ చేసుకోండి, ఈజీ అవుతుంది మీకు కూడా। నార్మల్ డ్రెస్ టాప్ దీనిపైన పడుకోబెట్టేసి దానికి సరిపడ లైన్ గీసేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది। కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది। ఇక్కడ మనం నడుం దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా వెస్ట్రన్ డ్రెస్ లుక్ రావడం కోసం ఇక్కడ చిన్నగా పట్టీలు పెట్టేసుకోవాలి। దీని నుండి ఒక బెల్ట్ పెట్టుకోవడం కోసం పట్టీలు, వీటికి ముందే మార్క్ పెట్టుకోవాలి, ఇంత 2 ఇంచెస్ వరకు, ముందు 2, బ్యాక్కి 2, మొత్తం 4 పెట్టేసుకోవాలి పట్టీలు ఇంత వెడల్పుతో, అవి ముందు కట్ చేసి పెట్టుకోవాలి మనం। ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం। ముందు వీడియోలో చూసినట్టుగానే ఇటు 7, లెంగ్త్ వచ్చేసి 5, ఇక్కడ 6, గేరా 6, ఈ రెండింటిని కట్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి, ఇది ఎక్స్ట్రా కచ్ కోసం కట్ చేసుకుందాం। ఇప్పుడు ఇది బాడీ, హ్యాండ్స్ ఇక్కడ యూజ్ చేసే పట్టీలు, బెల్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అయినా తీసుకోండి, మీ ఇష్టం దీని కలర్తో అయినా కుట్టుకోండి। ఇప్పుడు కుట్టి చూపిస్తాను, ఇవి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి, ఇవి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి, ఇలా హ్యాండ్స్ వచ్చేసి బాడీకి జాయింట్ చేసుకోవాలి, నెక్కి సపరేట్ పట్టీ వేసుకోవాలి, కిందికి నార్మల్గా ఫోల్డ్ చేసి టాప్కి అయితే ఎలా కుట్టేస్తామో అలా కుట్టేసుకోవాలి। ఇప్పుడు కుట్టేసి చూపిస్తాను, ఇది మొత్తం కుట్టిన తర్వాత వెస్ట్రన్ టాప్ ఇలా ఉంటుంది। వేస్ట్గా పాడేయకుండా షార్ట్ పీస్ని, రీ గిఫ్ట్కి గిఫ్ట్కి వచ్చిన పీస్ని కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు। ఓకే,